ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి, ఒకప్పుడు సబ్ అంటేనే రిన్ సబ్ అంతే, వేరే లేదు. ఏది ఉన్నా కొత్త సబ్ ఏదో వచ్చినా రిన్ సబ్ ఇవ్వమంటే ఏదో నంబర్ ఏదో తీసిచ్చుడు తప్పితే ఎల్ఐసికి ఉన్న విశ్వసనీయత ఇవాళ ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి లేదు. యాజ్ ఎ పాలసీ హోల్డర్, యాజ్ ఎ కన్జ్యూమర్గా నేను మీకు ఇది చెప్తున్నా వాస్తవం. అది పైసలు మీ దగ్గర పెడితే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జేబులో పెట్టినట్టే అనుకుంటున్నాం అందరం, ఎవరైనా కూడా అంతే. సరే, మరి క్యాపిటలిజం పెరిగిన కొద్దీ కంట్రీ కూడా ఓపెన్ అప్ అయింది, ఎకనామీ పెరిగింది కాబట్టి మీకు కూడా ఇబ్బందులు తప్పలేదు. మరి ఎవరైనా కూడా కొత్తగా ఇప్పుడు రాజకీయం మాట్లాడద్దు కానీ కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఎలక్షన్ అప్పుడు వచ్చిపోయినోడు ఎంత ఖర్చు పెడతాడు, ఎంత డ్రామా చేస్తాడు, రోజు ఉండేటోడు ఎంత డ్రామా చేస్తాడు. ఇప్పుడు అంతమందమే 15 రోజులదే గేమ్ అనుకున్నాడు, వాడు పైసలు పెడతాడు, మటన్ పెడతాడు, చికెన్ పెడతాడు, అక్క బావ అంటాడు, గెలిస్తేనా గెలిచినా తమ్మని మళ్ళీ బండి కనిపేది ఇటు రోడ్ల మీద. ఇది ఒక మనకు జీవన శైలి అని అనుకున్న వాళ్ళు రోజు పట్టుకొని ఉంటారు, ఎక్కువ ప్రామిస్ చేయరు, అట్రాక్షన్ ఎక్కువ చేయరు. మీ అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా సింపుల్ ఉంటాయి. మరి ఇవాళ టీవీ ఆన్ చేస్తే మల్టీనేషనల్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్లు చూస్తే అది అయిపోయేదాకా తెలియదు ఇది ఇన్సూరెన్స్ దా కాదా అని చెప్పి, అది అయిపోయినాక తెలుస్తుందో ఇది ఇన్సూరెన్స్ దా అని చెప్పి. మరి ఎల్ఐసి అట్లా ఉండదు కదా, మీరు ఏదైనా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది, భద్రతను కల్పించే విధంగా ఉంటుంది కాబట్టి 100% ఇది నా బాధ్యత. నేను పొలిటికల్ గెయిన్ అని చెప్పి అనకుండా కూడా మీ వంతు మీతో మేమున్నాము. పొలిటికల్గా కూడా ఈ డిసిషన్స్ ఎఫెక్ట్ అవుతాయి మీరు అనుకుంటారు, కానీ ఎనీ డిసిషన్ ఫైనల్లీ విల్ స్టాప్ ఎట్ పొలిటికల్ డెస్క్ మీదనే అవుతుంది. దీన్ని ఎవరు నిర్ణయం తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే మళ్ళీ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళ సైడ్ నుంచే రావాలి కదా. ఇప్పుడు ఇట్లాంటి మీ చేసిన దాన్ని మేము కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారికి మంచి వచ్చేటకు మన అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక రిప్రజెంటేషన్. మరి ఇట్లా జరిగింది పైసా, మీరు కూడా మీకు అవకాశం దొరికినప్పుడు మీకు మంత్రులను కలిసే ఛాన్స్ ఉంటుంది ఢిల్లీలో కలిసినప్పుడు. మరి గ్రామస్థాయిలో ఏ విధంగా ఏజెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా వినియోగదారులకు ట్యాక్స్తో ఇబ్బంది జరుగుతున్నది అని చెప్పి ఒక మాట్లాడే అవకాశానికి ఇవాళ హుస్నాబాద్లో జరిగిందని చెప్పి మేము పత్రికల ద్వారా వాళ్ళకు పోతుంది. మరి ఏంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇదే, ఏం జరుగుతున్నది అనేది ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పాలకులకు చేరవేరాలనే కదా ఈ ధర్నా అంతా. దాంట్లో మా పాత్ర ఎంతైనా ఉంటుంది మీకు, కానీ మీరు ఇప్పుడు టీచర్ల ధర్నాకు పోయినట్టు ఉంటుంది మీ ఎల్ఐసి వాళ్ళ ధర్నా కోసం. మేము జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రతి అంశము కేర్ఫుల్గా చూసి మాట్లాడాలి. ఎందుకంటే టీచర్ల దగ్గర పోతే కూడా అంతే కేర్ఫుల్గా బళ్ళు ఉన్నట్టే గుర్తుకొస్తుంది మాకు, ఓ పక్కకు నిల్చొని సార్కి ఇట్లా కాదు సార్ అట్లా కాదు సార్ అని చెప్పుడు ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా వేరే ఉద్దేశం ఏం లేదు, మీ వెంట మేము ఉన్నాము. మీరు చేసే కార్యక్రమంలో వినియోగదారులకు లబ్ధి చెందుతుంది కాబట్టి మీ పక్షాన మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన మీ అందరి సోదరులకు, మరి అందరు ఇదే ప్రాంతం వాళ్ళు కాబట్టి ఏదో విధంగా మన జీవితంలో ఎక్కడో ఒకడ డెఫినెట్గా కలుసుకుంటాం, ఒకరికొకరికి సహాయపడే విధంగా ఉందామని చెప్పి భగవంతుని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.